నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం నందు 2025 నాటికి ప్రజలకు అందుబాటులోకి వస్తున్న 630 పడకల ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజ్, త్వరలో అనకాపల్లి జిల్లా ప్రజలకి అందుబాటులోకి మెరుగైన వైద్యం, శరవేగంగా అవుతున్న మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు అభివృద్ధి ధ్యేయంగా నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్. 2019 ఎన్నికల ప్రచార సంక్రమణకి గౌరవ ముఖ్యమంత్రి వైద్య మండలి వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఒక విషయం తీసుకురావడం జరిగింది. అదేంటంటే, అన్న ఇక్కడ 150 పడకల హాస్పిటల్ ఉంది, మరి ఏదైనా అత్యవసరమైన ప్రమాదం జరిగినా సరే ఇక్కడి నుంచి కేజీఎస్ విశాఖపట్నం కేజీఎస్కి 2 గంటల పాటు ప్రయాణం చేయాలి, మధ్యలో ఎంతమంది చనిపోతున్నారు, మరి మెరుగైన వైద్యం కోసం ఇక్కడ అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఆ కోరడం జరిగింది. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 4 సంవత్సరాల్లో కూడా సుమారుగా 500 కోట్ల రూపాయలతో ఇక్కడ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడమే కాకుండా సుమారుగా 630 పడగల హాస్పిటల్ని మరొక 4 సంవత్సరం తర్వాత మరి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. మరి ఏదేమిటి కూడా వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక్కసారి ఆ పనులు చూస్తే ఒకసారి మనందరం కూడా నిన్నే జగన్, నిన్నే జగన్, నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్ను కడిది మాత్రమే.